ఫ్రెండ్స్, చైనా వాడు కొట్టిన కరోనా దెబ్బకు ప్రస్తుతం ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పట్టణం మరియు నగరంలో ఉంటున్న వారు తినే ఆహార పదార్థాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందే ఆహారాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారు ముఖ్యంగా కొనుగోలు చేసేది పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం స్కూల్ లంచెస్కు మాత్రమే పరిమితమైంది కాదు, దీన్ని స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో స్మూతీస్తో కలిపి ప్రోటీన్ షేక్గా కూడా తీసుకోవచ్చు. ఈ పీనట్ బటర్ మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లను పుష్కలంగా అందిస్తుంది. అందువల్ల ఈ పీనట్ బటర్ మేకింగ్ బిజినెస్ ఎంతో లాభదాయకం. అయితే ఈ బిజినెస్ అనేది పట్టణం మరియు నగర ప్రాంతాల్లో మాత్రమే క్లిక్ అవుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం పీనట్ బటర్ మేకింగ్ బిజినెస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ పీనట్ బటర్ తయారీ కోసం మనకు పీనట్ బటర్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. ఇది మనకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభిస్తుంది. దీని ధర సుమారుగా 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ బిజినెస్లో రా మెటీరియల్ క్రింద వెజిటేబుల్ ఆయిల్, పీనట్స్ అంటే వేరుశనగ కాయలు, బ్రౌన్ షుగర్, బటర్, ఇంకా ప్రిజర్వేటివ్స్, అలాగే చిన్న చిన్న డబ్బాలు మరియు ప్యాకింగ్ బాక్సులు కావాల్సి ఉంటుంది. ఇక తయారీ విధానం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వేరుశనగను పైన తొక్క తీసివేసి వాటిని మిషన్లో వేస్తే పీనట్ బటర్ అనేది మిషన్ నుంచి బయటకు వస్తుంది. మీరు ఈ పీనట్ బటర్కు పైన చెప్పిన రా మెటీరియల్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పీనట్ బటర్ను చిన్న చిన్న డబ్బాలలో ప్యాకింగ్ చేసి అమ్ముకోవచ్చు. మార్కెట్లో మనం 1 కేజీ పీనట్ బటర్ 350 రూపాయల వరకు ఉంటుంది. 1 కేజీ పీనట్ బటర్ తయారీ కోసం మనకు దాదాపుగా 200 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇందులో మనకు 150 రూపాయల వరకు లాభం అనేది వస్తుంది. ఇలా రోజుకు మనం కనీసం 10 కేజీల పీనట్ బటర్ను అమ్మినా 1500 రూపాయల లాభం అనేది మిగులుతుంది. ఇలా నెలకు 45,000 రూపాయలు పైగానే సంపాదించుకోవచ్చు. ఈ పీనట్ బటర్ మేకింగ్ బిజినెస్కు మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం. మనం ఈ బిజినెస్లో నిలదొక్కుకోవాలంటే మార్కెటింగ్ బాగా చేయాలి. మార్కెటింగ్ చేయడానికి మనం మన పట్టణంలో ఉన్న కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, ఫుడ్ స్టోర్లు, బేకరీలు, సూపర్ మార్కెట్ల వారిని సంప్రదించి మన ప్రోడక్ట్ను సప్లై చేయాలి. అంతేకాకుండా మన ప్రోడక్ట్ను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లలో కూడా పెట్టి ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియాని. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.